ఈశ్వరమ్మ మీకు ఇష్టమైన సింగర్స్ అంటే మీ పాట చాలా యూనిక్ స్పెషల్ కానీ మీరు విని ఎంత బాగా పాడారు అని అనుకునే సింగర్స్ పాటలే ఉన్నాయి. ఒక స్వీట్ ఉందమ్మా, ఆ స్వీట్లో వెరైటీ ఆఫ్ స్వీట్స్ చేద్దాం. అటువంటి ఒక్కొక్క గొంతులో ఒక్కొక్క స్వీట్ కాబట్టి అందరినీ నాకు ఇష్టమే. జానకి అమ్మ అందరినీ ఇష్టం నాకు. జానకి అమ్మతో పాడారా? ఓ పాడాను. గుడి వెనక నా స్వామి గుడిలోన ఉన్నారు. అమ్మో అది సూపర్ డూపర్ హైపర్ డూపర్. అవును, గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు సేవకు వేళాయేరా అమ్మ పాడుతుంది. గుడి వెనక నా స్వామి అనే పాడతా. ఫుల్ క్లాస్ మాస్, అక్కడ భక్తి ఇక్కడ మొత్తం రక్తి. అలాగా అయితే అందరి పాటలలో మీరు స్పెషల్గా ఏదో అదేనమ్మా ఒక పంచదార ఒకటి, అందులో వెరైటీ ఆఫ్ స్వీట్ చేస్తున్నాం. అటువంటి అలాగే ఒక్కొక్కరు గొంతులో ఒక్కొక్క స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అందరినీ నాకు ఇష్టమే, అందరి వాయిస్ ఇష్టమే. అమ్మ మీరు మీ అంతటా మీరు చెప్పారు కాబట్టి ఒక టైంలో 50 రూపీస్ రెమ్యూనరేషన్ ఇచ్చారు మీరు కోరస్ పాడడానికని. మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఏంటమ్మా? ఇది మీ ఆస్తి అంచనా వేయడానికి కాదమ్మా, ఇది ఓన్లీ టు అండర్స్టాండ్ మీరు ఎక్కడి నుంచి, ఎలా అయితే రెహమాన్ గారి గురించి చెప్పారు మీరు, మీరు ఎక్కడి నుంచి కష్టపడిన స్టేజ్ నుంచి ఎంత టాప్కి వెళ్ళిపోయారో తెలుసుకోవడానికి అడుగుతున్న ప్రశ్న. అప్పటి కాలంలో ఒక 1000 రూపీస్ ఇస్తే అది పెద్ద గొప్పమ్మా. 1000 రూపీస్ ఇచ్చారు చెక్కు, ఎన్ని పాటలకి ఇచ్చారని నేను అడిగాను. అలాగే మా అన్న టీఎంఎస్ ఆయనకి కూడా 300 1000 ఇస్తే ఏ విసు ஆயிரரூபா கொடுத்துருக்காருங்க எத்தனை பாட்டுக்கப்பா ஆணுவார். எங்களுக்கு படத்தை பற்றி தெரியாதம்மா, பாட்டை பற்றி தான் தெரியும். படத்தை பற்றி தெரியாது, படத்தை பற்றி நாங்கள் கேர் பண்ணவே மாட்டோம். இப்போத்தான் படத்தை பற்றி கேர் பண்ணுறோம். ஏன்னா உங்களுக்குன்னு ஒரு இது வேணும் இல்லையா? நீங்கள் இப்போ வந்து இப்போ வரவங்கெல்லாம் எல்லாருமே நல்லா வாங்குறாங்கம்மா, బాగా తీసుకుంటారు. అవును, బాగా ఛానల్స్లో కూడా మనం అడగాలంటే భయంగా ఉంది. తర్వాత చూస్తే ఛానల్లో ఎలా కూర్చొని మాట్లాడుతున్నారు కదా జడ్జిగా, వాళ్ళు తీసుకుంటారు తెలుసా 3 లక్షలు. అయ్యో 3 లక్షలు 2 లక్షలు ఇది என்ன 2 పైసా 3 పైసా மாதிரி இருக்கு. அப்போல்லாம் பணம் கேட்கறதுக்கு நாங்கள் பயப்படுவோம். லட்சம் வந்து எங்களுக்கு கோடி மாதிரி అలా అయిపోయినా. అవును, అక్కడి నుంచి చూసారు కాబట్టి మీరు ఆ రూపాయలు అంత లక్షాలు అంటే అది కోటిలాగా. ఇప్పుడు 100 రూపాయలు అంటే ఏంటి తెలుసా? 10 రూపాయ 10 రూపాయలలాగా ఇప్పుడు 100 రూపాయకి అంతే విలువ.